హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే మనం ఎమ్మీగా ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫిష్ మసాలా పట్టించుకోవడానికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1/2 లెమన్ వరకు పడుతుందండి మనకి. 1/2 లెమన్ వరకు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. తీసుకొని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసి మొత్తం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ ఉంటాయి కదా, ఈ ఫిషెస్ అన్ని పీసెస్కి కూడా మనం చక్కగా మసాలా అంతా పట్టించుకోవాలి. ఈ మసాలా పట్టించుకొని మనం అట్లీస్ట్ 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే, లేదా జస్ట్ పక్కనైనా సరే నార్మల్గా పెట్టేసుకున్నా సరే, ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలా అనేది చాలా చక్కగా పడుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మసాలా అయితే పట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనికి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది 2 సైడ్స్ కూడాను పర్ఫెక్ట్గా క్రంచీగా అంటే కరకరలాడేలాగా వస్తుంది కదండి, ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకైతే ఫిష్ పీసెస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఏ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలో, ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్లో గ్రిల్స్ మీద చేసుకునే విధంగా అయినా చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై కాకుండా. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం 1 ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్నే ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అన్నమాట, అదొక స్పూన్, పెద్ద స్పూన్తో వేసేసుకున్నాను. మనకి ఆయిల్ ఎంత యూజ్ చేస్తామో దాన్ని బట్టి మీరు వేసుకోండి. దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇలాచి, చెక్క, లవంగాలు, షాజీరా, బ్లాక్ ఇలాచి, ఇలా ఇవన్నీ మరటి మొగ్గ, అనాస పువ్వు ఉన్నాయి కదా, అవన్నీ వేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. 1 బిగ్ సైజ్ ఆనియన్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడాను చిటపట్లాడి చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ వచ్చేసి పసుపు అండ్ 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ఈ విధంగా ప్యూరీగా చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఆయిల్ అనేది బయటికి వచ్చేంత మటుకు ఈ టమాటో పేస్ట్ అనేది కుక్ అవ్వాలి. ఎందుకంటే ఈ విధంగా ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోవాలి. ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు మాత్రం మనం కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీని మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మీకు కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బట్ నేనైతే యాడ్ చేయలేం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో ఇలాచి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బే లీఫ్ అండ్ షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయొద్దు, మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మింట్ లీవ్స్ అండ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎండిపోయిన రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లో మనం 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకున్నాక దీన్ని వితిన్ 7 to 8 మినిట్స్లో మనకి ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి 3/4 వరకు కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన దీన్ని ఇప్పుడు మనం ఫిష్ మీద అంటే మసాలా ఆల్రెడీ పెట్టేసి ఉంచుకున్నాం కదా, దీని మీద లేయర్స్ లేయర్స్గా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 కేజీ రైస్ మొత్తాన్ని కూడాను వేసుకోవాలి. అయితే ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనం కుక్ చేసేటప్పుడు కింద మందపాటి పాత్రలో మాత్రమే చేసుకోవాలి. ఓకే, లేదంటే అడుగంటుతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీని మీద 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్నే ఇంకొక గరిట అంటే గుంట గరిటతో తీసుకున్నాను, అంటే 1-3 స్పూన్స్ వరకు ఉంటుందన్నమాట ఇది. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడాను 1/4 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీని మీద మింట్ లీవ్స్ని యాడ్ చేసుకుందాం.
ఓకే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది అన్నమాట. సో సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి, గాలి అనేది బయటకు పోకుండా ఈ విధంగా కవర్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫిష్ బిర్యానీ, ఫిష్ దమ్ బిర్యానీ అని చెప్పాలి. ఓకే, ఈ విధంగా బౌల్ అనేది పెట్టేసుకొని దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఫిషెస్ అనేది మనం రివర్స్ చేసుకొని రైస్ని కాస్త లైట్గా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా రోజ్ పెటల్స్ అండ్ మీంట్ లీవ్స్ కొరియాండర్ వేసేసి ఎంచక్క మనం లెమన్తో గార్నిష్ చేసేసుకొని మధ్య మధ్యలో లెమన్ కావాలంటే పిండుకొని తింటే అబ్బా టేస్ట్ మామూలుగా మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. అమేజింగ్ టేస్ట్ అనమాట. అయితే నేను చెప్పాను కదా కర్డ్ అనేది ఫిష్ కర్డ్ కాంబినేషన్ కరెక్ట్ కాదంటారా, నేను కర్డ్ అనేది అవాయిడ్ చేశాను. మీకు ఇష్టమైతే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్. మీరందరూ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.